ఈరోజు మనం బనానా పీల్తో బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాం. నమస్తే, నా పేరు నాస్య, వెల్కమ్ టు సోనాస్య గార్డెన్. చూసారా ఇవి బనానా పీల్స్, వీటిని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చూసారా ఈ బనానా పీల్స్, చూసారా వీటిని డైరెక్ట్గా ముక్క మొదట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవడం వలన వీటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం అండ్ పొటాషియం అనే న్యూట్రియన్స్ ఉంటాయి. ఈ న్యూట్రియన్స్ వలన టమాటాలు కూడా ఎక్కువగా రెడ్గా పండుతాయి. అలాగే వీటిలో ఉండే కాల్షియం అనేది ఫ్లవరింగ్ రాలిపోకుండా పింద నిలబడడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. చూసారా ఇది చిక్కుడు చెట్టు, దీనికి బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది ఆల్రెడీ యూజ్ చేసుకున్నాను. చూసారా ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వచ్చింది. అలాగే పైన ఒకసారి చూపిస్తున్నాను చూడండి, పైన కూడా ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంది. అలాగే ఇది పేరు పాదు చూడండి. ఇలా పాదు జాతి మొక్కలకి కూడా ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ మొక్కల్ని నర్సరీ నుండి తెచ్చుకున్నాక రీపాటింగ్ చేసుకునేటప్పుడు రూట్స్ దెబ్బతినకుండా ఈ న్యూట్రియన్స్ యూజ్ అవుతాయి. చూసారా ఈ మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంది. చూసారా టమాటా పళ్ళు ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. ఇది అంటుపాదు, ఇది కూడా చాలా హెల్దీగా ఉంది. చూసారా ఇవి బనానా పీల్స్, వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇలా అన్ని బనానా పీల్స్ని కట్ చేసుకుంటున్నాను. చూసారా ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారా ఇది వేస్ట్ బాటిల్, ఈ వేస్ట్ బాటిల్లోకి తొక్కలన్నీ నేను వేసుకుంటున్నాను. ఈ తొక్కలన్నిటిని బాటిల్లో వేసుకున్నాక చూసారా ఈ విధంగా వేసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ తొక్కలకి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఈ బాటిల్లోకి పురుగులు వెళ్లకుండా మనం మూత అనేది పెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా గట్టిగా మూత పెట్టుకోవాలి. చూసారా ఇలా మూత పెట్టుకొని ఒక 10 డేస్ వరకు పక్కన ఉంచుకోవాలి. 2 డేస్కి ఒకసారి ఈ బాటిల్ మూత ఓపెన్ చేసి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మూత ఓపెన్ చేసి ఒక స్టిక్తో కలిసేలా తిప్పుకోవాలి. ఒక 10 డేస్ వరకు దీన్ని ఒక పక్కన ఉంచుకున్నాము. చూసారు కదండి, నేను చెప్పాను కదా ఈ బనానా పీల్ అనేది ఒక బాటిల్లో పెట్టుకొని ఒక 10 డేస్ వరకు పక్కన ఉంచుకోమని చెప్పాను కదండి. ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు అది ఎలాగా ఉందో. చూడండి, మూత ఓపెన్ చేస్తున్నాను. మనం చేసుకున్న ఈ లిక్విడ్ అనేది చాలా చక్కగా తయారైంది. చూసారా అంత చిక్కగా తయారైందా. దీన్ని నేను ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తానండి. చూసారా ఇది బనానా పీల్తో చేసుకున్న పౌడర్. ఈ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. 1/2 బాటిల్ లిక్విడ్ని చూసారా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. దీనికి 1.5 వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా ఇది బనానా పీల్ పౌడర్, దీన్ని మనం మొక్క మొదట్లో కూడా ఇచ్చుకోవచ్చు. చామంతి, గులాబీ ఇలా అన్ని మొక్కలకి మనం ఈ విధంగా మొక్క మొదట్లో వేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా చూడండి, ఇలా కొంచెం మొక్క మొదట్లో వేసుకోవచ్చు. నేను గులాబీ మొక్కకి వేసుకుంటున్నాను. చూసారా ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది మొక్కకి వేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని యూజ్ చేసుకోవడం వలన టమాటాలు కూడా రెడ్గా పండుతాయి. ఈ లిక్విడ్ని చామంతి మొక్కకు కూడా వేసుకుంటున్నాను. అలాగే చూడండి, టమాటా మొక్కకు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా మొక్క మొదట్లో ఈ బనానా పీల్ ఫర్టిలైజరు
అంతేకాదు ఆ బనానా పీల్ పౌడర్ కానీ ఇలా వేసుకుంటే మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుందండి. చూసారా ఈ చామంతి పువ్వులు, చామంతి పువ్వులు ఎక్కువగా పూవడం కూడా అవకాశాలు ఉన్నాయి పూడడానికి. చూసారా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుహనశా గడ్డే. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.